స్నోబాల్ ఎఫెక్ట్. సందీప్కు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ థ్యాంక్స్. ఆర్ఆర్తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలుపొందిన తీరు ఐపీఎల్ చరిత్రలో అద్భుతమైన గెలుపుల్లో ఒకటిగా ఉంటుందని క్రికెటర్ వర్గాలు చెబుతున్నాయి. అయితే లాస్ట్ బంతికి క్యాచ్ ఇవ్వడంతో ఎస్ఆర్హెచ్ ఓడిపోయిందని అంతా తలలు పట్టుకున్నారు. కానీ థర్డ్ ఎంపైర్ నోబాల్ అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఫ్రీ కిట్లో సమత్ సిక్స్ కొట్టి గెలిపించడంతో ఆర్ఆర్ బౌలర్ సందీప్కు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ థ్యాంక్స్ చెప్తూ ట్వీట్స్ చేస్తున్నారు. తీవ్ర వాయుగుండంగా మారనున్న మోచా బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను అల్పపీడనంగా మారనుంది. ఇది రేపటిలోగా తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ తుఫానుకు యమన్ దేశం మోచా అని పేరు పెట్టింది. దీంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు నేటి సాయంత్రంలోగా ఒడ్డుకు చేరుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే సెంట్రల్ బంగాళాఖాతంలో ఏర్పడనున్న వాయుగుండం దేశంలోని ఒడిశా వైపునకు కదులుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుప్పకూలిన ఏఐఎఫ్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన ఎయిర్ క్రాఫ్ట్ కూలిపోయింది. రాజస్థాన్లోని సూరత్ఘర్ నుండి బయలుదేరిన MiG-21 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ హనుమాన్ ఘర్ వద్దకు చేరుకోగానే కుప్పకూలింది. వెంటనే మంటల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో పైలట్ సేఫ్గా బయటపడగా ఇద్దరు పౌరులు మృతి చెందడంతో పాటు మరొకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై మరింత సమాచారం అందాల్సి ఉంది. నాగ చైతన్యతో హీరోయిన్ డేటింగ్ క్లారిటీ. నాగ చైతన్యతో డేటింగ్ చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై హీరోయిన్ శోభితా ధూళిపాల స్పందించారు. ఆ రూమర్తో నాకు అసలు సంబంధమే లేదు. నేను ఏ తప్పు చేయనప్పుడు అర్జెంటుగా మీడియా ముందుకొచ్చి క్లారిటీ ఇచ్చేయాలని ఎందుకు అనిపిస్తుంది? తప్పు చేయనప్పుడు కంగారు పడాల్సిన అవసరం లేదు అని, నా పని నేను చేసుకుంటూ పోతాను అని స్పష్టం చేశారు. డేటింగ్ వార్తలను ఇదివరకే చైతూ ఖండించారు. అసలైన పాన్ ఇండియా మూవీ ది కేరళ స్టోరీ అని వర్మ అన్నారు. అనేక వివాదాల నడుమ విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. ఈ సినిమాలో తమిళం మలయాళం గర్ల్స్ ప్రధాన పాత్ర పోషిస్తే గుజరాత్కు చెందిన వ్యక్తి నిర్మించారని, హిందీ సినిమాగా బెంగాలీ వ్యక్తి డైరెక్ట్ చేశారని ట్వీట్ చేశారు. ఇన్ని కలయికలు ఉన్న ఈ సినిమాకు అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్ టాక్ వస్తుందని చెప్పారు. దీంతో నిజమైన పాన్ ఇండియా మూవీగా మారుతుందని పేర్కొన్నారు. ఆర్టీసీ చరిత్రలో లాభాల బాట. రాష్ట్ర చరిత్రలో ఆర్టీసీలోని అధిక డిపోలు లాభాల బాట పట్టాయి. మే నెలకు సంబంధించి రాష్ట్రంలోని మొత్తం 96 డిపోలకు గాను 45 డిపోలు లాభాలను ఆర్జించాయి. ఆర్టీసీ రోజువారీ ఆదాయం ₹16 కోట్లు మించి నమోదు కాగా సగటున గత వారం రోజులుగా 15.50 కోట్లు వచ్చింది. ముఖ్యంగా శుభముహూర్తాలు ప్రారంభం కావడంతో ఆక్యుపెన్సీ రేషియో 74% నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీన్ని ఇలాగే కొనసాగించాలని ఆర్టీసీ భావిస్తున్నాయి. చట్టపరమైన చర్యలు తీసుకున్న ఫలితం మాత్రం కనిపించడం లేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలోని కడియం గ్రామానికి చెందిన హరికృష్ణ అనే ఇంజనీరింగ్ విద్యార్థి లోన్ యాప్ వేధింపులకు బలయ్యాడు. యాప్ ద్వారా లోన్ తీసుకున్న హరికృష్ణ తిరిగి చెల్లించకపోవడంతో అతడిని అసభ్య పదజాలాలతో దూషించడంతో పాటు న్యూడ్ ఫోటోలు క్రియేట్ చేసి వాట్సాప్కు పంపడంతో సూసైడ్ చేసుకున్నాడు. మణిపూర్ అల్లర్లలో విజయవాడ విద్యార్థిని. మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న తెలుగు విద్యార్థుల్లో విజయవాడకు చెందిన జీవనశ్రీ ఒకరు. ఆమె నిట్ కళాశాలలో బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. తమను సొంత ప్రాంతాలకు చేర్చడానికి కళాశాల కానీ అక్కడి ప్రభుత్వం కానీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మణిపూర్లో తెలుగు విద్యార్థులు గడ్డు పరిస్థితులను అనుభవిస్తున్నారని జీవనశ్రీ తల్లి రాధిక పేర్కొన్నారు. యూపీ 10వ తరగతి ఫలితాల్లో ఖైదీల హవా. ఉత్తరప్రదేశ్ జైళ్లలో శిక్షను అనుభవిస్తూ 10వ తరగతి పరీక్షలు రాసిన 95% మంది ఖైదీలు పాసైనట్లు యూపీ జైళ్ల శాఖ తెలిపింది. అలాగే 12వ తరగతి పరీక్ష రాసిన 70% మంది ఖైదీలు పాసైనట్లు పేర్కొంది. 10వ తరగతి పరీక్షను 60 మంది 12వ తరగతి ఎగ్జామ్ 64 మంది ఖైదీలు రాశారు. ఈ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న సమయంలో వారికి తక్కువ శ్రమతో కూడిన పనులు ఇవ్వడం వల్ల వారికి చదివే సమయం దొరికింది, పాసైనట్లు అధికారులు తెలిపారు. స్వర్ణ దేవాలయ సమీపంలో మరోసారి బాంబు పేలుడు. పంజాబ్లోని స్వర్ణ దేవాలయం సమీపంలో మరోసారి బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 6 గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫోరెన్సిక్ బృందం ఆధారాలు సేకరిస్తోంది. కాగా నిన్న కూడా స్వర్ణ దేవాలయానికి సమీపంలో పేలుడు సంభవించగా పలువురు గాయపడ్డారు. భారీ లాభాల్లో స్టాక్ మార్కెట్లు. స్టాక్ మార్కెట్లు నేడు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సెన్సెస్ 504 పాయింట్లు లాభపడి 61,554 వద్ద ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ 137 పాయింట్లు వృద్ధి చెంది 18,211 వద్ద కొనసాగుతుంది. ఇండెక్స్ ఎండ్
బజాజ్ ఫైనాన్స్, కోటక్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, మారుతి టైటాన్స్, రిలయన్స్, టాటా స్టీల్, విప్రో పేర్లలో లాభాల్లో కొనసాగుతున్నాయి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.